హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఇప్పుడే లేటెస్ట్గా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఒక శుభవార్త న్యూస్ రావడం జరిగిందనమాట ఈ వీడియోలో ఆ లేటెస్ట్ న్యూస్ అప్డేట్కి సంబంధించిన మరింత సమాచారం అనేది చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం వీడియోని చివరి వరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి మీరు ఇలాంటి మరెన్నో కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ బ్రేకింగ్ అప్డేట్స్ మిస్ అనుకుంటే వెంటనే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేవి మీకు వెంట వెంటనే తెలియజేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను అండ్ మీరు శాసించేది కేవలం ఒక లైక్ అనమాట ఈ వీడియో ఒక లైక్ చేసి యొక్క సొప్పని కూడా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేద్దాం సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించిన కట్ ఆఫ్ మార్కులలో మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి బండి సంజయ్ గారు సీఎం కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలియమ్స్ మార్కులో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని బండి సంజయ్ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు అనే అంశాన్ని చూసుకోవచ్చు అనమాట ఎస్సీ ఎస్టీ బీసీలకు మినహాయింపు ఇచ్చి లకు ఇవ్వకపోవడం వల్ల జనరల్ అభ్యర్థుల మాదిరిగా అరవై అంతకంటే ఎక్కువ మార్కులు వస్తేనే వారు మెయిన్స్కు పరీక్షకు అరవులు కానున్నారనే అంశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించిన కట్టాఫ్ మార్కులు తగ్గించాలి అని చెప్పేసి సీఎం కేసీఆర్ గారికి బండి సంజయ్ గారు అయితే లేఖ రాయడం జరిగిందనమాట సో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిన తాజా ఆఫ్ వివరాలు అయితే ఏవైతే ఉన్నాయో అదే తరహాలో బీసీ అభ్యర్థులకు సంబంధించి యాభై మార్కులు ఆఫ్ ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా ఇవ్వాలి అనే అంశాన్ని అయితే అక్కడ డిమాండ్లో పెట్టడం జరిగిందనమాట సో నాకు తెలిసి నిపుణులు కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి మినహాయింపు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సో భవిష్యత్ తొందరలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా తప్పిస్తున్నాయి అనమాట సో కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి పోలీస్ ఫలితాలు అనేవి ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో వచ్చే ఆస్కారం ఉన్నట్లుగా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు దానిపైన కూడా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మాత్రం మీకు తెలియసే ప్రయత్నం చేస్తూ ఉంటాను మిస్ కావద్దనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ నాకు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ హ్యావ్ ది బెస్ట్ ఫర్ ఆల్ జై హింద్